పరోపకారం అనగనగా ఓ శివాలయం ఉండేది దాని పూజారి శంకరశాస్త్రి గొప్ప పుణ్యాత్ముడు ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్లు జనం ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం విభూతి స్వీకరించటం కోసం చుట్టుప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తుండేవాళ్లు ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు స్వామి ఏ రోజుకరోజు నీ రాక కోసం చూడటం తప్పిస్తే మరింకేవీ నాకు లేదు నన్ను నీతో తీసుకుని పోరాదా అని అడిగాడు శంకరశాస్త్రి ఆయనకు నమస్కరిస్తూ శివుడు నవ్వి దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు ఇదిగో ఈ మట్టి పాత్రను చూసావు కదా ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారంలాగా మెరుస్తుందో అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట వాళ్లు చేస్తున్నవి పవిత్ర కర్మలు ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుషు ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి మాయమైపోయాడు శివుడు మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడుగాని ఆ తర్వాత ఆలయానికి వెళ్లి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టి పాత్ర కనిపించింది శంకర శాస్త్రికి ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూశాడు అది రంగు మారలేదు అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు నేను ఇంకా పుణ్యం సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి ఆలయానికి వచ్చేవాళ్లలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను వాళ్ల అడుగుజాడల్లో నడచి నేను పవిత్రుడినవుతాను అనుకున్నాడు ఆ రోజు నుండి గుడికి వచ్చే భక్తులందరి చేత ఆ మట్టి పాత్రను తాకించేవాడు ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టి పాత్రను తాకారు ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు మాసిన గడ్డంతో మురికి పట్టిన వస్త్రాలతో దైవదర్శనం కోరి వచ్చాడు చలి బాగా ఉన్న ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటున్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్లు ఉన్నారు అతన్ని ఎవరూ గమనించలేదు గమనించినా పట్టించుకోలేదు పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి జాలిపడ్డాడు కాని ఉన్న సమయంలో నేను ఈంచేయగలను అనుకుని ఊరుకున్నాడు అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు బయటికి వెళ్ళి వేడివేడి తీ తెచ్చి అతని చేత త్రాగించాడు భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేశాడు ఆ తర్వాత చేతులతో గుడిలోకి వచ్చాడు గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను పలకరిస్తుంటాను అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేశాడు పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా నేను నా ధర్మాన్ని విస్మరించాను ఇక ఎప్పుడూ అలా చేయను ఇతరుల కష్టాన్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను అనుకుంటూ సిగ్గుపడ్డాడు ఇన్నాళ్లుగా లేనిది ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది బాటసారి చేయి సోకేసరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బాటసారి లేడు సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు అనిపించింది ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకర శాస్త్రికి అటుపైన ఏలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం అదే పుణ్యమంటే అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాయన